నమస్కారం పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం గౌరి నోము కథ ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చుని విచారించుచుండెను ఆ త్రోవన పోవుచున్న పార్వతీదేవి ఏమమ్మా విచారించుచున్నావు అని అడిగెను అందులో ఆమె అమ్మా నీవెవరో నాకు తెలుసుకున్నకు నాకు కండ్లు లేవు దానను నన్ను చూసి అందరూ నవ్వుచున్నారు ఆ బాధ పడలేక ఇట్లు వచ్చి తిని ఇక్కడకు వచ్చిన నన్ను పరామర్శించుచున్నావు గ్రుడిదాన నగు నాకు సర్వమును చీకటిగానే ఇరుగు పొరుగు గ్రుడ్డి మగడు గ్రుడ్డి అంతా గ్రుడ్డియే అని అన్నది పార్వతీదేవి నవ్వుకొని నీవు పూర్వము కాటుక గౌరీ నోము పట్టి ఉల్లంఘన చేయుటచి నీకు ఈ జన్మలో కష్టము వచ్చాను ఇప్పుడు ఆ నోము నోచినచో నీకు దృష్టి వచ్చునని చెప్పి వెడలిపోయెను ఆమె తిరిగి తన ఇంటికి వచ్చి ఆయా నోము నోచుకుని దృష్టిని పొందగలిగాను ఉద్యాపనము నోము పట్టి ఈ కథను చెప్పుకొని ఏడాది పొడుగు నా అక్షతలు వేసుకునివలను సంవత్సరం పూర్తయినంతనే ఒక పుణ్య స్త్రీకి తలంటి నీళ్లు పోసి చీర రవికెల గుడ్డ కాటుక బరుణతో దక్షిణ తాంబూలంలో నొసంగవలను గమనిక మీరు ఏ నోము నోయాలి అన్న రథసప్తమికి గాని లేదా శివరాత్రికి గాని చిత్రగుప్తుని నోము నోయాలి ఆ తరువాతనే ఏమైనా నోములు నోచుకోవాలి చిత్రగుప్తుని నోము నోయకుండా వేరే ఏ నోములు నోచినా సరే మీరు నోచిన నోములకి ఫలితం ఉండదు అందుకే ముందు చిత్రగుప్తుని నోమును నోయండి తరువాతనే ఇంకేమైనా నోములు నోయండి తెలుసుకున్నారు కదండి పాటు గౌరీ నోము గురించి మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి